ఉన్నాయి కాబట్టి వీళ్ళనే కాదు ఏ షేర్లు అమ్మడానికి వీల్లేదు ఎందుకని జగన్ మీద కేసుతోనే టోటల్గా ఈడీ అటాచ్ చేసింది కాబట్టి ఐదు పైసలు కూడా తీసుకోవడానికి వీల్లేదు అందులోని కావాలంటే కోర్టులో వేసి తీసుకోవాలి అయ్యా నా బా ఇప్పట్లో మీకు ఒకసారి గుర్తుపెట్టుకుంటే సాక్షి వాళ్ళ తరపున ఎడిటర్ పిటిషన్ వేసి అయ్యా మాకు అందులో డబ్బులు కావాలా జీతాలు ఇచ్చుకోవాలి మెయింటెనెన్స్ కావాలి ఇన్ని కోట్ల రూపాయలు కావాలంటే కోర్టు పర్మిషన్ ఇస్తే ఆ వరకు డ్రా చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు అంతవరకే ఇవ్వమని బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చారు ఎందుకంటే రెగ్యులర్ మెయింటెనెన్స్కి అడ్డుపడవు కోర్టులు అలా ఇచ్చుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇందులో ఎన్సీఎల్ఆర్ ఇది ఇతనికి ఏంటైంది ఈ ఇతను రాసిచ్చిన షేర్లు ఏవైతే ఉన్నాయో అవి షర్మిల వేరే వాళ్ళకి బదలాయించేస్తుందట ఓకే వేరే వాళ్ళకి షర్మిల తన షేర్లతో పాటు విజయమ్మ షేర్లను కూడా వేరే వాళ్ళకి బదలాయించేస్తుందట అది బదలాయించడం క్రైమ్ కదా ఎందుకని ఈడీ అటాచ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మామూలుగా అయితే కనుక ఈఎంఐ పేరు మీదనే ఉన్నాయి కాబట్టి బదలాయించేసుకోవచ్చు కానీ ఇతను అది గిఫ్ట్గా ఇచ్చిన షేర్లు గిఫ్ట్గా ఇచ్చిన షేర్లు బదలాయించుకుంటే రేపు పొద్దున ఎరగు రామకృష్ణరాజు పిటిషన్ వేసి ఇదిగో నా షేర్లు ఎట్లా బదలాయి ఇది అతను అటాచ్లో ఉన్న ఆస్తులు బదలాయించేస్తున్నాడు వాళ్ళు వాళ్ళు కుమ్మక్కై గేమ్ నడుపుతున్నారంటే ఇతని బెయిల్ క్యాన్సిల్ అవుతుంది ఇతను మళ్ళీ